కల్తీ ఆహారంలో హైదరాబాద్ నెంబర్ వన్గా ఉంది. హైదరాబాద్ సిటీలోని హోటల్స్పై, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లపై దాడులు చేస్తున్నప్పటికీ కల్తీ ఆహారాన్ని నియంత్రించలేకపోతున్నారు. అసలు ఈ కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల వచ్చే అనర్థాలు ఏమిటనేది డాక్టర్ హరీష్ని అడిగి తెలుసుకుందాం. సరే, కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఏమిటి? కల్తీ ఆహారం అనేది ఇప్పుడు మనం వెరీ చాలా కామన్గా చూస్తున్నాం, ఎస్పెషల్లీ హైదరాబాద్లో. మనం క్యాపిటల్ అనుకోవచ్చు కల్తీ ఆహారానికి. కల్తీ ఆహారాలు తీసుకుంటే వచ్చే అనర్థాలు ఏంటంటే, ఫస్ట్గా మన ఆ కల్తీ ఆహారం పొట్టలోకి వెళ్ళి పొట్టలో ఉన్న ఒక డైజెస్టివ్ లైనింగ్ అనే దాన్ని అటాక్ చేస్తూ ఉంటుంది. దానివల్ల రకరకాల విధాలుగా పేషెంట్లు వస్తుంటారు మన దగ్గరికి. మొదటగా వాంతులు రావడం కానీ, వాంతులు వస్తున్న సెన్సేషన్తో కానీ, లేదంటే పొట్ట నొప్పి కానీ, లేదంటే లూజ్ మోషన్స్ కానీ, ఇవి చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఇవి ఇమీడియట్గా మనం జాగ్రత్తలు తీసుకుంటే తొందరగా నయమవుతుంది. లేదంటే చాలామంది మోషన్సే కదా, లేదంటే వాంతులే కదా, చాలా డిలే చేస్తుంటారు. దాంతో డీహైడ్రేషన్లోకి వెళ్ళి, ఆ డీహైడ్రేషన్ తర్వాత కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, లివర్లు ఫెయిల్ అవ్వడంతో మనం కామన్గా చూస్తుంటాం. ఈ మధ్య ఆహారానికి ఎక్కువగా కలర్స్ వాడుతున్నారు. ఈ కలర్స్ వాడటం వల్ల వచ్చే అనర్థాలు ఏమిటి? ఇప్పుడు మనం కల్తీ అనేది తీసుకుంటే రెండు రకాల కల్తీ అనుకోవచ్చు. ఒకటి ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేయడం కానీ, లేదంటే కెమికల్స్ యాడ్ చేయడం కానీ. ఆర్టిఫిషియల్ కలర్స్ అంటే మనం కలర్స్ అంటున్నాం కానీ వాటిని, దానిలో కూడా కెమికల్స్ చాలా ఉంటూనే ఉంటాయి. సో ఆ కెమికల్స్ తీసుకోవడం వల్ల మన పొట్టలో ఉన్న డైజెస్ట్ లైనింగ్ ఏదైతే ఉంటుందో, సేఫ్టీ లైనింగ్ ఏదైతే ఉంటుందో, దానిలో డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అండ్ అదే కాకుండా మనం స్టోరేజ్ అనేది సరిగ్గా లేకపోతే కనుక కల్తీ ఆహారంతో పాటు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటుంటాయి. కల్తీ ఆయిల్ వాడటం, దాంతోపాటు స్ట్రీట్ ఫుడ్ తినడం వల్ల వచ్చే సమస్యలే. ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ అనేసరికి మనం బేసికల్లీ కల్తీ ఒక్కటే కాదు, దాంతోపాటు కంటామినేషన్ అనేది కూడా చూసుకోవాలి. అంటే ఈ మధ్యన మనం చాలా వింటూ ఉంటున్నాం ఫుడ్ పాయిజనింగ్, అంటే ఫుడ్ బాన్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. ఫుడ్ పాయిజనింగ్ అనేది ఏంటంటే, సరిగ్గా స్టోరేజ్ అనేది సరిగ్గా లేకపోవడం కానీ, లేదంటే చేతులు సరిగ్గా కడుక్కోకుండా ఆ మైక్రో ఆర్గానిజం బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ మనం చేసే ఫుడ్లో కలుస్తున్నప్పుడు కానీ ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి. అది జనరల్గా స్ట్రీట్ ఫుడ్లో ఎందుకు జరుగుతుంది అంటే కనుక, అది ఇట్స్ ఇన్ ద ఓపెన్ ఎయిర్. మనం ఈగలు కానీ, లేదంటే పక్కనున్న వాటర్ కానీ సరిగ్గా లేకపోతే మనం ఆహారంలో కూడా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంటుంది. కల్తీ ఆయిల్ కనుక చూస్తుంటే మెయిన్గా రీయూజ్డ్ ఆయిల్ ఒకటి, కల్తీ ఆయిల్ ఒకటి. కల్తీ ఆయిల్లో ఏమవుతుందంటే, మన స్టోరేజ్ సరిగ్గా లేనప్పుడు దానిలో క్రిములు, బ్యాక్టీరియాలు, వైరస్లు ఎక్కువగా గ్రో అయ్యే అవకాశాలు ఉంటుంది. ఆ స్టోరేజ్ సరిగ్గా లేనప్పుడు ఈ వైరస్ మళ్ళీ మన ఆహారంలో కలిసి ఇండైరెక్ట్గా ఫుడ్ పాయిజనింగ్ కాజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటుంది. ఎక్కువగా మాంసాహారాన్ని నిల్వ ఉంచిన తర్వాత తీసుకుంటే వచ్చే అనర్థాలు ఏమిటి? ఎక్కువ ఈ మధ్యకాలంలో చికెన్, మటన్ని ఒక 2-3 రోజులు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుతున్నారు, వాటిని తీసుకోవడం వల్ల వచ్చే సమస్యలు? చికెన్, మటన్ అంటే రా మీట్ అంటాం, రా మీట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఆ మీట్ మీద రకరకాల బ్యాక్టీరియాలు, బ్యాసిల్లస్ సీరియస్ అంటాం కానీ, సాల్మోనెల్లా అంటాం కానీ, అట్లాంటివి గ్రోత్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట, పెరిగే ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో సరిగ్గా స్టోరేజ్ అనేది లేకపోతే కనుక దానిపైన ఆ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టేదానికన్నా ఫ్రిడ్జ్లో తీసి ఒక 4-5 గంటలు వదిలి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడుతుంటాం. దానిలో ఏంటంటే, ఈ 4-5 గంటల్లో బ్యాక్టీరియా అనేది, గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టామో ఏం కాదనుకుంటుంటాం కానీ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఆఫ్ అన్ప్రాపర్ స్టోరేజ్ అన్నమాట. సరిగ్గా స్టోరేజ్ లేనప్పుడు దాని మీద ఉన్న బ్యాక్టీరియాలు పెరిగి అవి మళ్ళీ కుక్ చేసినా కూడా చాలా వరకు రెసిస్టెన్స్ పోర్స్ అంటాం అన్నమాట, హీట్ రెసిస్టెన్స్ పోర్స్. అంటే మనం కుక్ ఎంత వేడి చేసినా కూడా కొన్నిసార్లు ఆ క్రిములు అనేవి చనిపోవు. అవి మళ్ళీ ఇండైరెక్ట్గా మనం ఆహారం తీసుకుంటే కనుక తిరిగి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. మనం ఇంట్లో కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన పదార్థాలు కొన్ని వాడుతూ ఉంటాం, అట్లా వాడటం వల్ల కూడా ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? ఫ్రిడ్జ్లో పెట్టుకునే వల్ల డైరెక్ట్గా సమస్యలు అయితే ఏమి ఉండవండి. ఎందుకంటే ఫ్రిడ్జ్ అనేది వెరీ లో టెంపరేచర్స్. యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో మనం కరెక్ట్గా స్టోర్ చేసుకుంటే అది చాలా మంచి విషయమే. ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకునే ముందు, లేదంటే ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత మనం తీసుకునే జాగ్రత్తలు కరెక్ట్గా ఉండాలి. ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చిన తర్వాత ఎక్కువసేపు మనం బయట వదిలేసి తర్వాత వండడం కానీ, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టే ముందే ఒక 10 గంటలు 6 గంటలు అట్లా బయట వదిలేసి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కానీ ఎక్కువగా కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి? తీసుకోని జాగ్రత్తలు మనం 4-5 పెట్టుకోవచ్చు. ఫస్ట్ చేతులు సరిగ్గా కడుక్కోవడం. మనం ఫస్ట్ చేతులు సరిగ్గా కడుక్కొని మన చేతికున్న క్రిములు అవాయిడ్ చేసుకోవాలి. రెండోది స్టోరేజ్ ప్రాపర్గా చేసుకోవడం. ఏవైతే స్టోరేజ్ ఉంటుందో ఫ్రిడ్జ్లో కరెక్ట్ టైంకి కరెక్ట్ టెంపరేచర్లో మనం స్టోర్ చేసుకుంటూ ఉండాలి. మూడోది వచ్చేసి ఎక్కడైతే మనం కట్ చేస్తున్నామో, లేదంటే వండుతున్నామో, ప్రిపేర్ చేస్తున్నామో, ఆ సర్ఫేస్ దాన్ని మనం క్లీన్గా పెట్టుకోవడం. ఈ 3 జాగ్రత్తలు కరెక్ట్గా పాటిస్తే 90% మనం ఫుడ్ పాయిజనింగ్ కానీ కలుషితాన్ని కానీ అవాయిడ్ చేయొచ్చు.
ఫుడ్ పాయిజనింగ్ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు? ఫుడ్ పాయిజనింగ్ అయిన తర్వాత మనకి మొదటగా కనిపించే లక్షణాలు ఏంటంటే వామిటింగ్స్ రావడం కానీ మోషన్లు అవ్వడం కానీ. సో దీనివల్ల డిహైడ్రేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ మనం జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం, తర్వాతది ఓఆర్ఎస్ సొల్యూషన్ మనకు బయట దొరుకుతుంటాయి ప్రిపేర్డ్ ఓఆర్ఎస్ సొల్యూషన్లు అవి తీసుకోవడం కానీ, లేదంటే ఇంట్లోనే తీసుకోవచ్చు. చాలా ఈజీ అండి ఓఆర్ఎస్ సొల్యూషన్ చేసుకోవడం అనేది. ఒక లీటర్ నీళ్ళల్లో ఒక అరకప్పు ఉప్పు అండ్ 6 స్పూన్లు షుగర్ వేసుకొని అది తాగితే మంచిదండి. దాదాపుగా బయట ఫుడ్ తినకపోవడం మంచిది, తింటే మాత్రం దాదాపుగా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువగా నిల్వ ఉంచిన చికెన్ మటన్ కానీ ఫ్రిడ్జ్లో ఎక్కువసేపు ఉంచిన చికెన్ మటన్ తినకపోవడం చాలా మంచిదని డాక్టర్ హరీష్ అంటున్నారు. కెమెరా పర్సన్ రంగాతో శ్రీధర్, TV9 హైదరాబాద్.